ఏడాది పైన ప్రదర్శించబడ్డాం. ఆ లవకుశలో ఉన్న రాముణ్ణి చూస్తే వాల్మీకి నేను 16 లక్షణాలు చెప్పింది ఇటువంటి వాడిని కదా, ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత కోన్వస్మిన్ సాంప్రదములోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పానే నేను బాలకాండలో. ఆ లక్షణాలన్నీ మూర్తి భవించిన వాడు ఇంతకాలానికి ఆంధ్రదేశంలో పుట్టాడు రాని వాల్మీకి ఆయన ఆశీర్వదించాడండి, అందుకని అంతవాడయ్యాడు. అదే శ్రీకృష్ణ పాత్ర ధరిస్తే ఇక చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒయ్యారం, ఆ సొగస్సు, ఆ ఎక్కడ అవసరమైన చోట కాఠిన్యం, అవసరమైన చోట చిరునవ్వు, శ్రీకృష్ణుడు అంటేనే పెద్ద మాయ. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడి జీవితం తెరిచిన పుస్తకం, తెరిచిన పుస్తకం. రాముడు అధర్మం చెయ్యడు, మనకి తెలియక మాట్లాడుకుంటాం కానీ రాముడు అధర్మం చెయ్యడు. రాముని జీవిత చరిత్ర అంతా ముక్కుసూటిగా ఉంటుంది. శ్రీకృష్ణుడి ధర్మం కాదు, అలా ఉండదు. లీల, శ్రీకృష్ణ లీల. లీల అంటే అర్థమేమిటి, కర్మ అంటే అర్థమేమిటి? ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల. అది శ్రీకృష్ణావతారం ధర్మం. మనం ప్రతి పని ఆనందం కోసం చేస్తాం, కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి, మంచి అయినా చెడ్డైనా. తాను స్వయంగానే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంచభిషం విశంతీతి అని వేదం చెప్పినట్టుగా ఆనందస్వరూపుడై ఉండి పరమాత్మ కర్మలు చేస్తాడు. కాబట్టి శ్రీకృష్ణావతారం తర్వాత పరమాత్మ అనుభవించవలసిన కర్మఫలాలు ఏమీ లేవు. ఇది పౌరాణిక రహస్యం. రాముడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పులు, ఒప్పులు ఏమున్నా వాటిని కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏది అనుభవించాల్సి రాలా. ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మయం అన్నాడు. నువ్వు దేవుడు అయ్యాను ఋషులు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి, నా పేరు రాముడండి, మా నాన్నగారు దశరథుడండి, మా అమ్మ కౌశల్యండి, బళ్ళు అలాగే పేరు రాశారండి అని చెప్పాడు. నేను మనిషిని, నేను మానవుడిగానే పుట్టాను, మానవుడుగా ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను, ఓడిపోతే ఓడిపోతానన్నాడు రాముడు. రాముడు ధర్మానికి ప్రత్యేక, శ్రీకృష్ణుడు ధర్మం కాదు అధర్మం కాదు లీలకి ప్రత్యేక. ప్రత్యేకంగా అంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన పని మంచో చెడ్డో గ్రహించడానికి మన బుర్ర సరిపోదు, దాన్నే లీల అంటారు ఖచ్చితంగా. అది మళ్ళీ వ్యాసభాగవతం చదివితేనే అర్థమవుతుంది ఖచ్చితంగా. అటువంటి లీలామానుష వేషధారి పాత్ర ధరించడం చాలా కష్టం. రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటుగా ఉంటాడు. ఆ నేచర్, ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించేయచ్చు, అభ్యంతరం లేదు. కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం. సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే, రుక్మిణి చేత తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే. ఇంత నేర్పు ఉండాలంటే మరొకడికి సాధ్యమా, మరొకడికి సాధ్యమా? ఆయన ఒక్కడే ఆ పాత్ర ధరించాడు ఖచ్చితంగా. అలాగే శ్రీకృష్ణ పాత్రకు పైగా ప్రత్యేకత ఏమిటంటే కర్షతీతి కృష్ణ అంట. అయ్యా వారిని కూర్చోబెట్టండి, వేద పండితులు ఎక్కడొకటి కూర్చోబెట్టండి. కర్షతీతి కృష్ణ అంటారు, ఆకర్షించడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్షణం. కొన్ని కోట్ల మందిని ఆకర్షించాడు ఆయన ఒక్కసారిగా. మళ్ళీ అంతగా తెలుగు జాతిని కాదమ్మా, యావత్ సినీ జగత్తుని ఆకర్షించిన వాడు ఎన్టీఆర్ ఒక్కడే, ఎన్టీఆర్ ఒక్కడే. ఆ మూడు అక్షరాలు ఏదో ఓంకారంలో ఉండే అకార ఉకార మకారాల్లాగా, ఐం హ్రీం శ్రీం అనే మంత్రాక్షరాల్లాగా ఎన్టీఆర్ అనే అక్షరాలు తెలుగు జాతిని పరవశింపజేసాయి మొత్తం మీద. అంత ఆకర్షణ శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన కృష్ణ పాత్ర వేయగలిగాడు. మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక ఉపాసన లేకుండా అటువంటి పాత్రలు వేయడం సాధ్యం కాదండి. ఆయన రాముడు కృష్ణుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఏ పాత్ర ధరించినా ఉపవాసం ఉండేవాడు ఖచ్చితంగా. మాంసాహారం తినేవాడు కాదు, అలవాటైన మనిషి అయినా తినేవాడు కాదు, నేల మీదే పడుకునేవాడు. ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ధ్యానించేవాడు. ఆ కారణంగా ఆయనకు అనుగ్రహం పుష్కలంగా కలిగింది. ఆ పాత్రలో ఆయనే జీవించాడు. అందుకే ఆయన కృష్ణ పాత్ర ధరిస్తే నా అభిప్రాయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. నేను చిత్రించినటువంటి కృష్ణ పరమాత్మ, నేను కళ్ళతో దర్శించిన మహాపరమాత్మ మళ్ళీ పుట్టాడు తెలుగునాట అని వ్యాసుడు నిన్ను చూడ్డానికి వస్తాడయ్యా ఖచ్చితంగా అంటున్నాను. ఇంకో మాట, ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో, ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు, యౌవనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం. అది ఆ పితామకు పాత్ర యౌవనమునదాల్ప గంగమ్మ పుత్ర శోకమ్ముదీరే. భారతంలో ఒక రహస్యం ఏమిటంటే
అర్జునుడు కూడా చనిపోయాడు, మళ్ళీ పుట్టాడు. అభిమన్యుడు చనిపోవడం కాదు, అర్జునుడు కూడా చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు. అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది. పైగా ఎవరి చేతుల్లో చనిపోయాడో తెలుసా? దారుణం, కొడుకు చేతుల్లో చనిపోయాడు. ఎవరా కొడుకు? చిత్రాంగదికి పుట్టినవాడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో. ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు. అర్జునుడు పూర్తిగా బతికి లేడండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు. ఎవరి వల్ల పుట్టాడు? ఉలూపి నాగకన్య మంత్రం వేసి బతికించింది. ఈ కథకి మూలం ఏమిటంటే, ఇది ఎందుకు ఇలా జరిగింది, అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి, మళ్లీ పుట్టడం ఏమిటి, ఎందుకు జరిగిందంటే, ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. భీష్ముణ్ణి చంపిన విధానం ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా, చివరికి భీష్ముడికే నచ్చినా గంగాదేవికి నచ్చలేదు. కన్న తల్లి కదా, మా అబ్బాయిని అన్యాయంగా చంపారు, మా అబ్బాయిని అన్యాయంగా చంపారు. 257 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా, తోడు నీడా లేకుండా, కష్టసుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా, రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా? నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి. ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ శాపం అమలు అయింది. పాండవులు జయించారన్న పేరే గాని పొందింది ఏమీ లేదు. ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత, పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో గాని వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. అందుకని తెలుగులో సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయిందని. ఏమి సాధించావు నువ్వు ఇక్కడ? ఊరికే గెలిచామన్న పేరు గాని. అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్ళీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు. అశ్వమేధం లవకుశలో కూడా ఉంది, తెలుసును కదా. పంపిస్తారు, గుర్రం ముఖం మీద ఒక ఫలకం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా మా సామ్రాజ్యాన్ని అంగీకరించండి, అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు. అందరూ అంగీకరించారు, దానికేమి ఇబ్బంది లేదు. కౌరవులనే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించరా. బభ్రువాహనుడు పాపం వినయ సంపన్నుడు, ఒక్కొక్కడు కష్టాలు కొను తెచ్చుకుంటాడు. అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు అక్కడ. కర్మ, ఎందుకంటే గంగమ్మ శాపం. ఆ బుద్ధి ఎలా పనిచేసింది? బుద్ధి కర్మానుసారని. ఆయన ఎదురొచ్చాడు, తండ్రిని తెలుసు, చిత్రాంగదగా పుట్టాడే, చిత్రాంగదగా పుట్టాడు ఆయన. తండ్రిని తెలుసు, నాన్నగారు మీరు వచ్చారు సంతోషం, మీతో నాకు యుద్ధం ఏమిటి? ఇదిగో మంగళహారతి బళ్ళెం పట్టుకుని నేను వచ్చాను, నా రాజ్యమే మీది, మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట ఏమరే, క్షత్రియ పుత్రుడివి కాదురా, యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా, నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందిరా, దా యుద్ధానికి రా అన్నాడు. పని కట్టుకుని తెచ్చుకున్నాడు. వాడు భయంకరమైన యుద్ధం చేశాడు. 2 దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు. అది లేక కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే, మరెవరైనా ఒకటే ఇక్కడ. అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు, సంధి చేసే సమయాలు వేరు, చేసుకోవాలి. అలా బభ్రువాహనుడి చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం. ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే, ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా.